ఓకే సో స్టూడెంట్ స్పెషల్ లో కూడా ఇప్పటి నుంచి స్కిట్లు ఉండబోతున్నాయి స్టూడెంట్స్ ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు మా ఇద్దరు కత్తి లాంటి న్యూ కమర్స్ ఫైమా అండ్ ప్రవీణ్ मेरा जामुने परवीनुने किलिकिंचे तालनो जामुने बुदु पानीविले मधु संत कालनो कन्नुलो करसपु गिन्नेलले कन्नुलो गुस गुस चिन्नेरले మహారాజా మహారాణి గెటప్ లో ఎంత అద్భుతంగా ఉన్నారంటే వాళ్ళ దగ్గర పనవల్ల వాళ్ళ దగ్గర పనవల్ల ఐఎమ్ రాజ్ దాసి నీ దగ్గర దాసే ఇంత అందంగా ఉంటే నీ రాణి ఎంత అందంగా ఉండాల నా రాణి నువ్వే నా రాణి నువ్వే ఈ రోజు మా కంటెంట్ ఏంటో తెలుసా తెలుసు ఈ గెటప్లు చూస్తే కృష్ణానగర్ నుంచి వచ్చిల్లని అనుకుంటాలి ఇప్పుడు చెప్పండి యువరాణి గారు ఏ యువరాణా దాసియా యువరాణి ఏ యువరాణి ఈమె రాణి అనే దాసి అనేది అన్నప్పుడు పంచాది రవణ టుడే మై కంటెంట్ ఇస్ గతిలేని యువరాణి మతిలేని మంత్రి ఆహా గతిలేని యువరాణి మతిలేని మంత్రి ఎవరక్కడ ఏమిటిది అదే నువ్వు ఇక్కడ కొడతానవో ట్రైన్ లో కొడతానవో తేడా తెలుసు కదా అందుకనే చిల్లరేసిన అయినా సినిమా యువరాణి లెక్క ఉన్నది పిందె పండైందా లేదు కుళ్ళిపోయి పుచ్చిపోయింది మహామంత్రి ఆజ్ఞ యువరాణి ఇదిగో నా ఈ సౌందర్యం చూస్తే నీకేమనిపిస్తుంది నా రెండు కళ్ళు తీసుకపోయి చిరంజీవి ఐ బ్యాంక్ లో ఇయ్యాలనిపిస్తుంది ఇదిగో ఇటు చూసావా చూసినా ఏం లేదాడా నేను ఈ పంజరం పక్కన నిలబడితే ఎలా ఉన్నాను ఆ పంజరం పక్కన ఇంకో అస్థి పంజరం చేరినట్లు ఉన్నది క్షమించాలి యువరాణి గారు మీ మాట నేను మహామంత్రి ఇటులా రమ్ము వచ్చినా చెప్పు నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడుము చూసినా ఇప్పుడు మీకు ఏమనిపిస్తున్నది నిన్ను తొందరలో ఐ హాస్పిటల్ లో చేర్పాలనిపిస్తుంది మహామంత్రి క్షమించాలి యువరాణి గారు ఇక్కడ ఇంత మంది ఉన్నారు నా ఇజ్జత్ దియకు ఎవరు వీళ్ళందరూ నీ కోసం వచ్చిల్ అనుకుంటాను వాలే నా ప్యాన్స్ మహామంత్రి నేను కూర్చోడానికి నా సింహాసనం రెడీ చేయిపు నా ఈ సౌందర్యం చూడడానికి కోసం నేను స్వయంవరం పెట్టాను ఎంత మంది రాజులు వస్తున్నారో తీసుకురా నా బొంగులో స్వయంవరానికి వస్తారు యువరాజులు ఏమంటివి ఆ ఏమల్లే ఎవరు ఉన్నారో తీసుకొస్తా యువరాణి గారు అంటన్న వెళ్ళుము తొందరగా వెళ్ళాలా ఆగు నా గుర్రాన్ని ఎక్కడ పోయిందా ఇది అరే నీ గుర్ర మీద కానీ నీ గుర్ర లేకుండా పోతుందా అప్పుడు వెళ్ళిన మహామంత్రి ఇంకా రాలేదు మహామంత్రి యువరాణి గారు ఎంత మంది వచ్చినారు మా రాజులు ఒకసారి కళ్ళు మూసుకోండి ఇవన్నీ చెప్పండి కళ్ళు మూసుకుంటే ఎలా కనిపిస్తాయి మరి నా బొంగులో దాడ ఒడుగులేదన్నమాట అంటే వాళ్ళు రాలేదా ఎవరు రాలేదు ఇజ్జత్ తీసుకున్నానా నేను నేనైతే బాయాజుకి జాతుని తప్పినా ఒకళ్ళు వచ్చారు యువరాణి వారు ఎవరు వాళ్ళు దుర్గారావు వచ్చిండు ఓకేనా నో క్యాన్సల్ పంపించేయండి
క్యాన్సర్ ఏ నీకు అందుకనే వేయండి ఆయన మహామంత్రి ఆగ్నే యువరాణి గారు నేనే మాట్లాడను నేను అలా నడుచుకుంటూ వెళ్తుంటే పక్క రాజ్యంలో ఉన్న ఒక రాజు ఏమన్నాడో తెలుసా కన్నాంబకి ఎక్కువ కాంచనమాలకి తక్కువ నో 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 నేను అలా నడుచుకుంటూ వెళ్తుంటే పక్క రాజ్యంలో ఉన్న ఒక రాజు ఏమన్నాడో తెలుసా ఏమన్నాడు యువరాణి గారు మీ పక్కకు రంభ ఆహా ఊర్వశి ఓహో మేనక అయ్యో మీ పక్క గుడరార అన్నారు ఇలా గజ్జు కుక్క లేకుంటే పక్కకేంటి చుట్టుపక్కల కూడా ఎవరు రారు మహామంత్రి యువరాణి గారు నేను చెప్పేది పూర్తిగా విను ఆ చెప్పండి నేను ఇదిగో ఈ కొలనులో ఇలా కూర్చొని జలకమలు ఆడుతుంటే నీకు ఏమనిపిస్తున్నది కుడిదిలో ఎలక పిల్ల పడి గిలగిలగిలగిల కొట్టుకున్నట్లు ఉంది మహామంత్రి యువరాణి గారు ఆపు ముని ఆగడములు కాలిపోయిన కాగడా లేకున్నది ఇది ఆగడాల గురించి చెప్తాను మహామంత్రి యువరాణి గారు ఆ కొలనులో ఉన్న ఆ తామర పువ్వునిటి తీసుకురమ్ము నీ యవ్వని కత్తి తోడు కోసుకొని ఇప్పుడు దాన్ని తీసుకురమ్ము పైక్లే లేచినవా పట్టుకొత్తా యువరాణి గారు టేక్ ఇట్ దిస్ ఫ్లవర్ మహామంత్రి యువరాణి గారు నువ్వు ఇంత సాహసం చేసినందుకు మెచ్చుకొని నీకు ఈ నగదు మననే కోటిలో కొండు ఆపు ముని ఆగడా నీ యవ్వ ఇది నిజంగా కొడతాంది నన్ను ఇంతకీ నీకు ఒక చెప్పడం మర్చిపోయాను నేను ఈ రాజ్యంలో యువరాణిగా ఉన్నప్పటి నుంచి ఒక్క శత్రువు కూడా దాడి చేయలేదు తెలుసా గోడ మీద బల్లిలా ఉంటే ఎవడు దాడి చేస్తాడు నీ నీ గురించి మహామంత్రి సరే యువరాణి గారు నాకు ఆవేశం ఎక్కువైతంది నేను అట్లా వనంతరముకు వెళ్ళొస్తాను నా కోసం ఒక పల్లకిని తీసుకురమ్ము తెస్తాను ఆడా సావు దీనికి పల్లకి కావాలంట ఇప్పుడే మాట్లాడుకున్న కోటికి పోయేత్తా మంత్రి గారు మీరు గుర్రం ఎక్కి వెళ్ళవాలి గుర్రం కావాలా ఎక్కడికి పోతావు ఇట్లా ఇలా వద్దు ఇలా వద్దు ఏ గుర్రం సకా కోడికి తీసుకోబో ఓకేనా పల్లకి ఎంత పల్లకి ఇల్లవా ఆ పాడైన ఓకే క్షమించాలి యువరాణి గారు ఎందులకు పల్లకిల్లి దొరకలేదు మరి ఏం తెచ్చావు పాడ తెచ్చాను పాడ తెచ్చాను పల్లెకైనా నలుగురు మోసేదే పాడైనా నలుగురు మోసేదే పల్లకిలో ఇరుకిరుకు కూర్చొని పోవాలి పాడ మీద సేఫ్టీగా పండుకొని పోవచ్చు మహామంత్రి యువరాణి గారు అదిగో చూడుము ఇక్కడ శత్రుడు దండెత్తుకొని వస్తున్నారు బహుశా మీరు చనిపోయిన వార్త తెలిసిందేమో అందుకనే దండెత్తుకొని వస్తున్నారు తేకండి తేకండి దండ మూడు రోజుల టైం ఉంది అదంతా కాదు నేను నా సింహాసనం మీద రెస్ట్ తీసుకుంటాను మర్చిపోయానని చెప్ప రాదు కొద్దిగా మర్చిపోయిందా ఏమైనా లేఖలు వచ్చాయా లేఖనా ఎవరాని గారు వచ్చింది ఇగోండి ఆహా ఓహో ఆహా అబ్బబ్బబ్బబ్బ అమ్మ అన్న ఆడే రాసిన వాడవడగని మహామంత్రి యా ఎవరాని గారు ఇది చదువుము ఈ అవ ఇదర్నాక చదివినాడు ఓ ఎక్స్పోజింగ్ ఎవరాని గారు చదవమంటారా ఈ లేఖని ఎవరు రాశారు మీ కాలకయ్య బాబాయ్ గారు రాసిల్లు ఇది కిలికిలి భాషలో రాసిన చదువుతానండి ఇందులో పాడచిత్ర కోళవిసింది దత్తిరి తెచ్చింది అంటే ఏమిటది నిన్ను దబ్బిన తీసుకొని వందల బండ పెట్టండి ఇంకా ఏమన్నాడో చదువుము ఎన్నర పొండే వల్లలు చెచ్చి బొండల కట్టి దోరలు పెట్టి అంటే ఏమిటది దీని చచ్చే ముందు నోట్లే నన్ను బియ్యంగించలేయండి దయ్యం అయి తిరిగి రాదన్నాడు మహామంత్రి యువరాణి గారు ఇలా ఉన్నదే చదువుతానా నేను ఇంకా ఏముందో చదవండి
ఇదా తారబట్టలో ఆపరేసిన కాన కాటర వెళ్ళి ఖండో అన్నాడు కాటర వెళ్ళి ఖండో అన్నాడు అందరూ చూస్తున్నారు అది అక్కడ పెట్టు చాలు ఇక యువరాణి గారు హా ఒక విషయం చెప్పాలండి చెప్పుము నేను ఒక దాసిని ప్రేమించాను మరి నువ్వు ఆ దాసిని చూసుకుంటే నా పరిస్థితి ఏంది ఇలాంటి తొండ బ్రతుకుతానికి ఏదో ఒక తిరుపతి కొండ అండగా వాడ ఉన్నది అయితే నేను వెళ్ళేదనా వెళ్ళు జోడించుకొని కొడతాడు ఆడికి అయితే మరి ఎలా ఎట్లా పడి జావు నేనేదో పోతానా ఐ హావ్ ఏ గోల్డ్ ఫ్రెండ్